హాయ్ యువర్స్, వెల్కమ్ టు అత్త కోడల వంటిల్లు. ఈరోజు మనం చూసారు కదా, కబోర్డ్స్ గ్లాసెస్ ఉంటాయి కదా, ఇవి మనం ఫేస్ చూసుకునే మిర్రరు, ఇవన్నీ కొన్ని ఫ్రిడ్జ్, ఇవన్నీ ఎలాగ నీట్గా చేయాలి, క్లీన్ చేసుకోవడం ఎలాగ మనం సొంతంగా ఇంట్లోనే అనేది చెప్దాం అనుకుంటున్నాను. ఇప్పుడు ఈ గ్లాసెస్ ఉన్నాయి కదా, ఈ గ్లాసెస్ని ఎలా నీట్ చేసుకోవాలని చెప్తాను. ఇప్పుడు మీకు ఒక లిక్విడ్ కలిపి చూపిస్తాను. చూసారు కదా మరకలుగా ఉన్నాయి కదా, అవి కొంచెం క్లీన్ చేసుకుందాం. దీనికి కావాల్సినవి ఒక బౌల్ తీసుకోండి. ఒక వెనిగర్ ఉంటుంది కదా, అన్ని షాపుల్లోనే మనకు దొరుకుతుంది. ఇది మనం అలాగే వంటల్లోనే వాడతారు, క్లీనింగ్ కూడా బాగా పనిచేస్తుంది. ఇది వెనిగర్ చాలా తక్కువ రేటే ఉంటుంది. ఇది 30 రూపీస్కి ఇలా కొన్నాము. ఒక్కొక్క ఏరియాలో ఒక్కో రేటు ఉంటుంది కానీ చాలా ఇది మనకు అన్నీ 50 రూపాయల లోపే అవుతుంది. వెనిగర్ తీసుకోండి. మన ముందు గ్లాసెస్ క్లీనింగ్కి ఏంటేంటి కావాలనేది చెప్తున్నాను. వెనిగర్ మామూలు వాటర్, మన ఇంట్లో వాటర్ తీసుకోండి. ఇప్పుడు దీనికి ఈ వెనిగర్ ఉంది కదా, ఈ వెనిగర్ని ఇక బౌల్లో వేసాను ఈ కప్పుతోటి. ఈ కప్పు ఉంది కదా, ఈ కప్పుతోటి ఈ వెనిగర్ని ఇందులో వేసుకోండి. ఒక కప్పు వెనిగర్ వేయండి. ఒక కప్పు వెనిగర్ వేసాక ఒక కప్పు వాటర్ అంటే ఈక్వల్గా తీసుకోండి. అది మన గ్లాసెస్ బట్టి మీకు ఎంత కావాలంటే అంత కలుపుకోండి. ఇలాగ వెనిగర్ వేసిన తర్వాత నీట్గా కలిపించుకోవడమే. ఇది బాగా నీట్గా కలుపుకోవాలి. జస్ట్ ఇలా స్పూన్ తోటి కలిపితే కలిసిపోతుంది. ఇప్పుడు మన ఇంట్లోని ఒక ఖాళీ బౌల్ ఇది ఉంటుంది కదా, బాటిల్, స్ప్రే బాటిల్ ఏదో ఒకటి, ఇలాగ ఖాళీదే చూసారా, ఇలాంటిది ఏదో ఒక స్ప్రే బాటిల్ ఉంటుంది. దీంట్లో మనం ఇప్పుడు ఈ వెనిగర్ని వేసుకుందాము. ఇలాగ బాటిల్ తీసుకుంటాము. ఈ ఖాళీ బాటిల్ ఇది నేను తీసుకున్నాను. ఇలా కలిపేసాను కదా, కలిపిన తర్వాత ఇదిగోండి ఇందులో ఈ బాటిల్లోని ఇలా వేసుకున్నాక దీన్ని మనం ఎంత క్లీన్ చేస్తుందంటే, ఇప్పుడు ఇది డైనింగ్ టేబుల్ కదా, దీన్ని కూడా మనం క్లీన్ చేసుకోవచ్చు. ముందు గ్లాసెస్ని క్లీన్ చేసుకుందాం. ఇది ఇలా పెట్టి గ్లాసెస్ ఎలా క్లీన్ చేయాలని చూపిస్తాను. ఇలాంటి క్లాత్ ఒకటి ఉండాలి. ఈ స్ప్రే చేసుకున్నది ఇందులో లిక్విడ్ వేసాం కదా మనం తయారు చేసింది. ఇప్పుడు మనం గ్లాసెస్ క్లీనింగ్ చూపిస్తాను. ఇలాగా మన కబోర్డ్ వచ్చిస్తున్నాయి కదా, ఇందులో ఇదిగోండి గ్లాసులు వేసుకునే కబోర్డ్స్. ఇది మనం లిక్విడ్ తయారు చేసాం కదా బాటిల్, ఇలా స్ప్రే చేయండి. చూసారా స్ప్రే అవుతుంది కదా. ఇలా స్ప్రే చేసి ఒక 2-3 సార్లు చేస్తే చాలు. ఇలా మెత్తటిది ఇలాంటి క్లాత్ ఉన్నా సరే, లేకపోతే మన దగ్గర బనీన్ క్లాత్స్ ఉంటాయి కదా, మెత్తగా ఉంటాయి అవి, అయితే పాత బనీన్స్ అవి కట్ చేసుకున్నా సరిపోతుంది. చూసారా ఎంత నీట్గా వస్తుంది. ఇక్కడ మరకలు ఉన్నవన్నీ కూడా చాలా నీట్గా వచ్చేస్తాయన్నమాట. ఇలాగా నీట్గా చూడండి, ఇటు కూడా ఇలాగా తుడుచుకుంటే ఇది కూడా చూసారా ఎంత నీట్గా ఉంది. ఇలాగా అలాగే ఈ గ్లాసెస్లన్నీ క్లీన్ చేసుకోవాలి. క్లాత్తో తుడిసాం కదా, తర్వాత ఒక్కసారి ఇలా పేపర్తో తుడండి. అది పొరలాగా ఉండేదంతా మనకి పోయి మనకి లోపల చూసారా అన్ని క్లీన్గా ఇలా కనిపిస్తున్నాయి కదా. ఈ సైడ్ కూడా ఇలాగా ఇలా నీట్గా మనం ఎక్కడెక్కడ వేసాం అంత గ్లాస్ అంతా ఇలా తుడుచుకుంటే చాలా నీట్గా ఉంటుంది కనిపిస్తుంది. చూసారా ఇప్పుడు చూడండి లోపల మన ప్లేట్స్ అన్నీ ఎంత నీట్గా కనిపిస్తున్నాయా, చూసారు కదా. ఇలాగా మామూలు మిర్రర్ కూడా చేసుకుందాం. ఇక్కడ చూసారు కదా, ఇది మా బెడ్రూమ్లోని ఒక మిర్రర్. దీనికి కొంచెం స్ప్రే చేసి ఎలా క్లీన్ చేయాలో చూపిస్తాను. ఇలా చూసారు ఇలా స్ప్రే చేయండి చాలు, కొంచెమే చేస్తే సరిపోతుంది. ఇలా చేసిన తర్వాత ఇలాగా క్లీన్ చేసుకుంటే ఇలాంటి క్లాత్ ఉంటుంది కదా, ఇది కాకపోతే మన దగ్గర బనీన్ క్లాత్ ఉంటుంది, అలాంటి మెత్తటి సారీ కాటన్ సారీస్ క్లాత్ అయినా సరే ఏదైనా కూడా నీట్ బాగా అవుతుంది. ఇలా చేసిన తర్వాత అలాగా న్యూస్ పేపర్, ఎప్పుడైనా గ్లాసెస్కి మాత్రం న్యూస్ పేపర్ కూడా పెట్టి తుడండి, చాలా బాగుంటుంది, చాలా నీట్గా మెరుస్తుంది. చూసారా ఎంత బాగుందో. ఇలాగా గ్లాసెస్ నీట్ అవుతాయి ఇలా చేయడం వల్ల.
ఇప్పుడు మన ఫ్రిడ్జ్ ఫ్రిడ్జ్ మీద మరకలా ఉంటాయి కదా, ఇలాగ చూడండి ఫ్రిడ్జ్ ఉంది కదా, ఇగో ఇలా కిందని చూసారా మరకల్లా ఇలా ఉంది కదా, అవి క్లీన్ చేయాలంటే మనం ఇప్పుడు ఒక ఇది తయారు చేసుకుందాం. ఫ్రిడ్జ్ మీద ఇలా డైనింగ్ టేబుల్ చూసారా మరకలు ఉంటాయి కదా, అలాగా అన్ని కొంచెం ఆయిల్ లాగా ఇలా ఉంటుంది. ఇవి క్లీన్ చేసుకోవడానికి మనం ఇప్పుడు ఏం చేయాలంటే ఇగోండి, ఇది వంట షాడ్ అంటాం కదా, మనం కర్రీ స్లాట్లో వేస్తాము, చికెన్ ఉడకాలని కొంతమంది కొంచెం కొంచెం వేస్తారు, మనం బజ్జీలో చేసుకున్నా కూడా వేసుకుంటాం కదా వంట షాడ్. ఈ ప్యాకెట్ 8 రూపీసే, 200 గ్రాములు పావు కేజీ, ఇది 250 గ్రామ్స్ వెయిట్ ఉంటుంది. ఇది చిన్నదిలా కనిపించినా పౌడర్ వెయిట్ ఎక్కువ ఉంటుంది. ఇలా తీసుకొని ఇలా ఓ బాటిల్లో వేసేసుకోండి, ఏదో ఒక బాటిల్ వేసుకుంటే మనకి యూజ్ అవుతుంది. ఇప్పుడు ఈ లిక్విడ్ ఎలా కలపాలనేది చెప్తాను మీకు. ఈ పేస్ట్ అండి, ఇలాగా ఒక ఇది తీసుకోండి, బౌల్ తీసుకొని ఈ బౌల్లో మనం ఇప్పుడు వాటర్ వేసుకుందాం, ఒక 1/4 గ్లాస్ వాటర్ వేయండి. 1/4 గ్లాస్ వాటర్లో ఇది వెనిగర్ కదా, ఈ ఇందులో వెనిగర్ పోసాను నేను, వెనిగర్ కూడా అవసరం ఉంటుంది. ఇది వెనిగర్, ఇది వేసుకోవడానికి బాగుంటుందని ఈ బౌల్లో వేసాను. వాటర్, వెనిగర్, వంట సోడా, మనం విమ్ వాడతాం కదా గిన్నెలు తోముకునే విమ్ ఇది, ఇది కూడా అవసరం ఉంటుంది. ఈ 4 మనం ఫ్రిడ్జ్ క్లీనింగ్, ఇంట్లో ఇలా చిన్న టేబుల్స్ ఇంకేవో కొంచెం కొంచెం ఉంటాయి కదా, అవన్నీ ఇవి క్లీనింగ్కి చూపిస్తాను. ఇది ఫ్రిడ్జ్కి ఇలాంటి వాటికి చిన్న చిన్న వాటికి బాగుంటుంది. ఇప్పుడు బౌల్ తీసుకున్నాము, అందులో 1/4 గ్లాసు వాటర్ వేసాను. వాటర్ కొంచెం ఎక్కువ ఉండాలి దీనికి. వెనిగర్ ఏమో 2 స్పూన్లు వేయండి, ఎక్కువ పడదు. ఇది వెనిగర్, ఇది 2 స్పూన్లు వెనిగర్. వెనిగర్ వేసాం కదా, ఇప్పుడు మనం వంట సోడా ఉంది కదా, ఇది కూడా 1 స్పూన్ వేయాలి. ఇదిగోండి 1 స్పూన్ వేయండి వంట సోడా, చాలా బాగా ఇది పనిచేస్తుంది. చూసారా క్లీనింగ్ ఏజెంట్ లాగా ఉంటుంది ఇది. ఇదేమో ఇలాగా ఇప్పుడు ఇది ఉంది కదా మన గిన్నెలు తోముకునేది విమ్ము, ఇది 1 స్పూన్ వేయండి చాలు, ఎక్కువ అక్కర్లేదు 1 స్పూన్. చూసారా ఎంత బాగా మనకి ఇది యూజ్ అవుతుందో. ఇవంతా కలిపి ఇది వెనిగర్, ఇది వంట సోడా కదా, అన్నీ వేసాం కదా. ఇప్పుడు మనం చూడండి ఇది ఎంత బాగా అన్నీ మనం క్లీనింగ్ చేసుకోవడానికి బయట ఎక్కువ రేట్ ఇచ్చి బాటిల్స్ కొంటూ ఉంటాం. ఏ చాలా కంపెనీలు ఉన్నాయి కదా, ఏ ఒకటి మనం బయటకు చెప్పడం ఎందుకులండి, అవన్నీ వాడతాం కాబట్టి అవి ఎక్కువ కాస్ట్ ఎక్కువ ఉంటుంది. ఇవన్నీ మనం చూడండి మనకు 50-60 రూపాయల్లోనే ఇవన్నీ మనకు దొరుకుతాయి. ఇవి చాలా రోజులు కూడా వస్తాయి పౌడర్. ఇవన్నీ ఇలా బాగా నీట్గా కలిపిసాం కదా, ఇది కూడా ఒక స్ప్రే బాటిల్లో వేసుకుందాము. ఇప్పుడు ఇది ఖాళీగా ఉంది కదా ఈ బాటిల్, దీంట్లో మనం ఇది వేసుకుందాం. ఇలా బాగా కలుపుకొని మొత్తం ఇందులోనే వాటర్ వేసుకున్నాం. ఓ వాటర్ ఏమో 1/4 గ్లాస్ వేసాను, 2 స్పూన్లు వెనిగర్ వేసాను, ఇంకా వంట సోడా 1 స్పూను, 1 స్పూన్ ఏమో మన గిన్నెలు తోముకొని ఏ లిక్విడ్ అయినా మీరు ఏది వాడితే ఆ లిక్విడ్ వేయండి. అన్నీ కలిపి బాగా కలిపి ఇలాగా ఈ బాటిల్లో వేసుకోండి. ఈ బాటిల్లో వేసుకొని ఇది మనం స్ప్రే చేసి ఫ్రిడ్జ్ గట్రా క్లీన్ చేసాం అనుకోండి, చాలా నీట్గా వచ్చేస్తుంది. ఇప్పుడు మనం ఫ్రిడ్జ్ని ఎలా క్లీన్ చేయాలని చూపిస్తాను. ఇది ఫ్రిడ్జ్ కదా, మనం ఇలాగా స్ప్రే చేద్దాం చూడండి. ఇప్పుడు మనం కలుపుకున్న లిక్విడ్ ఇది, ఇలా కొంచెం చూసారా వాటర్ ఎలాగ స్ప్రే చేశాను. దీన్ని ఇలాగ మొత్తటిది ఇలాంటి స్క్రబ్బర్ లాంటి అంటే మెత్తగా ఉంటుంది ఇది, ఇలాంటి క్లాత్ ఉన్నా పర్వాలేదు, లేనప్పుడు మన దగ్గర బనీన్స్ ఇవి ఉంటాయి కదా ఇగోండి, బనీన్ క్లాత్ కూడా నేను ఉంచాను. దీంతో కూడా మనం ఇలా నీట్గా ఇగోండి ఇక్కడ చూసారా మరకల్లాగా ఉన్నాయి కదా, ఇవి ఇలాగా నీట్ చేసుకుంటే చాలా బాగా కనిపిస్తుంది. ఇగోండి ఈ క్లాత్ తోటైనా ఇలాగా కిందకి ఇలా తుడుచుకోవాలి. చూసారా నీళ్ళలాగా ఎంత బాగా కనిపిస్తుందో. ఇలాగా ఫ్రిడ్జ్ ఇలా నీట్ చేసుకోండి,
ఈ లోషన్ కలుపుకొని ఉంచుకుంటే మనకి ఎప్పుడు అవసరమైతే అప్పుడు దాని సరిపోయినంత కలుపుకుంటే బాగుంటుంది. ఇప్పుడు డైనింగ్ టేబుల్ మీద కూడా కొంచెం చూపిస్తాను మీకు. చూసారా డైనింగ్ టేబుల్ మీద ఇవ్వండి, ఇక్కడ ఇక్కడ మన ఆయిల్ మార్కులు ఉంటాయి కదా, గాలికి ధూళి వలన కూడా మనకి మార్కులు వస్తాయి. ఇది కూడా ఇలాగా ఇలా మీరు స్ప్రే చేయండి, చాలా బాగా వస్తుంది. స్ప్రే చేసాక ఇలాగా క్లాప్ తోటి ఇలా పాము చూడండి ఎంత నీట్గా వస్తుంది. చూసారా షైనింగ్ కూడా ఉంటుంది ఇది. ఇందులో మనం వంట సోడా వేసాం కదా, వంట సోడా వెనిగర్ దీనివల్ల మనకి చాలా బాగుంటుంది. కొంచెం మనం విమ్ లిక్విడ్ కానీ మన దగ్గర గిన్నెలు తోముకునే ఏ జెల్ ఉన్నా పర్లేదు, అది కొంచెం వేయండి. చూసారా చూడండి ఇక్కడ మీకు తెలుస్తుంది ఎంత నీట్గా ఉందో. ఇలాగా ఈ లిక్విడ్ చేసుకోండి. ఇప్పుడు వుడ్డు ఫర్నిచరు కబోర్డ్స్ ఫర్నిచర్ ఉంటుంది కదా మనకి వుడ్ తోటి, ఈ ఫర్నిచర్స్ను డైనింగ్ టేబుల్ వుడ్వి క్లీన్ చేసేవి చూపిస్తాను. వుడ్కి ఏంటేంటి వాడతారనేది మీకు చూపిస్తాను చూడండి. ఇవి ఫర్నిచర్ అంతా వాటితోటి మేము నీట్ చేస్తుంటాము ఎప్పుడూ, అందుకోసం మీకు కూడా చూపిద్దామని ఉద్దేశంతో ఇలా చూస్తుంది చూడండి. ఈ ఫర్నిచర్ అంతా మన కబోర్డ్స్ ఇది వుడ్వి, అలాగే మన డైనింగ్ టేబుల్ ఉంటుంది కదా వుడ్ ఫర్నిచర్స్ ఏ ఉన్నా సరే ఈ దీంతో క్లీన్ చేసుకోవచ్చు. మాకు వుడ్ ఫర్నిచర్ అంటే వుడ్ కబోర్డ్స్ కొంచెం ఎక్కువే ఉన్నాయి, అందువల్ల మేము ఎక్కువగా ఈ లిక్విడ్ ఇది వాడుతుంటాం. ఇక చూసారా ఇది మెయిన్ హాల్లో ఉన్న కబోర్డు. గ్లాసెస్ మనం ఇందాక వాడిన లిక్విడ్ తోటి ఈ గ్లాసులు క్లీన్ చేసాం. చూసారా నీట్గా బాగా కనిపిస్తున్నాయి ఇలాగా. ఈ కిందనే ఇప్పుడు మనం ఒక లిక్విడ్ తయారు చేస్తాను, అవి ఈ వుడ్వి ఎలా తయారు చేయాలనేది చూపిస్తాం. ఓకేనా, ఒక బౌల్ తీసుకొని దీనికి కావాల్సినవి ఇది చూసారా, ఇది ఆలివ్ ఆయిల్. మనకి ఏ షాపులు కిరాణా షాపుల్లోని మెడికల్ షాపులు అన్నింటిలో కూడా దొరుకుతుంటుంది ఆలివ్ ఆయిల్ కదా, ఎక్కడైనా ఉంటుంది ఆలివ్ ఆయిల్. ఇది వెనిగర్, ఎప్పుడులాగే మనం తీసుకున్న వెనిగర్. ఈ వెనిగర్ ఏమో ఒక్క కప్పు ఒక్క స్పూన్ వేయండి. ఈ స్పూన్తో వెనిగర్ ఒక్క స్పూన్ వేయండి చాలు. ఇది మళ్ళీ పడదాం, ఇది ఆలివ్ ఆయిల్ కదా. మా ఇంట్లో అయిపోయింది కొత్తకు తీసుకొచ్చాం. ఇది మూడు స్పూన్లు వేయాలి, అది ఒకటేసి ఇది మూడు స్పూన్లు వేయాలి. చూసుకోండి ఇలాగా మూడు స్పూన్లు వేయండి, వేసి బాగా మనం కలుపుకోవాలి. ఇలాగా బాగా కలుపుకోవాలి. చూసారా ఒక రకంగా పేస్ట్లా తయారవుతుంది మనకి. ఇది బాగా ఇలా కలుపుకొని అప్పుడు ఒక ఖాళీ బాటిల్ తీసుకుందాం. ఈ ఖాళీ బాటిల్ తీసుకొని ఇందులో వేసుకొని ఇది కూడా అలా స్ప్రే చేద్దాం. ఇలాగా ఇందులో వేసుకోవాలి, మనకి ఎంత అవసరమైతే అంతే కలుపుకోవాలి, కాకపోతే 1:3 కలుపుకోవాలి. ఒక స్పూను వెనిగర్ వేసుకుంటే 3 స్పూన్లు ఆలివ్ ఆయిల్. ఆలివ్ ఆయిల్ వుడ్ని చాలా బాగా క్లీన్ చేస్తుంది, పాలిష్ చేస్తుందండి, చాలా మంచిది. మరి తడి ఉండదు, ఈ వెనిగర్ వేసాం కదా దీనివల్ల జిడ్డు కూడా మనకు అంటకుండా ఉంటుంది. ఎందుకంటే ఈ వెనిగర్ వల్ల ఆయిల్ పట్టే ఉంచుతుంది వుడ్కి, అందుకోసం ఇలా కలపాలి. ఇలా కలిపాం కదా, ఇప్పుడు మనం చూద్దాం. ఇప్పుడు మనం కబోర్డు ఎలాగా క్లీన్ చేయాలో చూపిస్తాను. ఈ వుడ్ అన్నీ ఎలా చేయాలన్నది, ఇప్పుడు మనం తయారు చేసిన లిక్విడ్ ఉంది కదా ఇది ఇలా స్ప్రే చేయండి. ఇది చాలా బాగా పనిచేస్తుంది, ఆలివ్ ఆయిల్ కదా. చూసారా కొంచెం ఎక్కువ ఉంటే బాగా పనిచేస్తుంది. చూసారా ఇలా స్ప్రే చేసి దీన్ని మనం ఇలా షైనింగ్ వస్తుంది చూడండి, ఇలా పానేసరికి మనకి ఎంత నీట్గా లైటింగ్లో మెరుస్తున్నట్టు కనిపిస్తుంది. ఇలా తుడిచేయడం వల్ల కూడా మనకి ఆయిల్ చూడండి దీనికి అంటలేదు. ఎందువల్ల అంటే ఇందులో వెనిగర్ ఉంది కదా, అది మనకి ఆయిల్ మళ్ళీ మనకు అంటేటట్టు చేయదు, అలాగ కబోర్డుకే ఉంచుతుంది. దీనివల్ల మనకి మంచి షైనింగ్ వస్తుంది, మెరుస్తుంది,
చూడండి మెరుపుగా మనకి షైనింగ్ ఉంటుంది. ఇవన్నీ మామూలు పొడి క్లాత్ తుడిసాక ఇలా చేయండి, చాలా నీట్గా వస్తుంది. ఇది చూసారా, ఈ సైడు రాసాను చూసారా, ఎంత నీళ్ళు మనకు కనిపిస్తున్నాయి, మనంత నీళ్ళు కనిపించినట్టే వస్తుంది. ఇది ఆరుతుంది కదా, ఆరిన తర్వాత ఇలాగా పాయేసుకుంటే సరిపోతుంది, చాలా నీట్గా వస్తుంది. ఈ ఆయిల్ వల్ల మనకి షైనింగ్ మెరుస్తుంది, ఇంకా నీళ్ళు కనిపిస్తున్నాయి చూసారా, ట్యూబ్ లైట్ మాది లైట్ అంతా కనిపిస్తుంది అందులోని. ఇంకా ఇటు కూడా చూడండి ఎంత బాగుంది. ఇలాగా గుడ్డుకంతా మనం పాలిష్ చేసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు మనం సింకు మనం పోయే గట్టు వెనక్కి కొన్ని సింక్ కానీ అంటే టైల్స్ కానీ సింక్కి వాష్ బేసిన్ ఉంటుంది కదా మనకి డైనింగ్ హాల్లో గట్ట, అవి క్లీనింగ్కి ఏటేటి కావాలని మీకు చూపిస్తాను. దానికి కావాల్సినవి ఒక బౌల్ తీసుకోండి, ఇది అదే వంట సోడా, మనం గిన్నెలు తోముకునే జెల్ లిక్విడ్, ఇది మాత్రం హైడ్రోజన్ పెరాక్సైడ్. ఇది మనకి మెడికల్ షాపుల్లో దొరుకుతుంది కదా, ఏవైనా మనకి క్లీనింగ్ చేసుకోవడానికి ఏదైనా దెబ్బలు తగిన ఆపరేషన్స్ చేతులు కానీటికైనా హైడ్రోజన్ పెరాక్సైడ్తో క్లీన్ చేస్తూ ఉంటాం. అందువల్ల ఇది మెడికల్ షాప్లో ఈజీగా దొరుకుతుంది, ఇది చాలా తక్కువ రేటుదే, ఇది కూడా ఒక 20-30 రూపాయల్లో దొరికిపోతుంది. ఇదంతా ఒకసారి మనం కొనుక్కుంటే కొంచెం ఎక్కువ రోజులకే వస్తుంది, ఇది ఎక్కువ వేయక్కర్లేదు. ఇప్పుడు మనం ఇది ఏవి వేయాలో చూపిస్తాను ఎలా వేయాలనేది. ఇది వంట సోడా ఒక స్పూన్ వేయండి, ఇదే స్పూన్తో మనం గిన్నెలు తోముకునే ఈ లిక్విడ్ ఒక స్పూనే వేయండి. ఇప్పుడు ఇది హైడ్రోజన్ పెరాక్సైడ్ మాత్రం అది 1 వేసేటప్పుడు ఇది ఆఫ్ వేయాలి, ఆ రెండు 1-1 వేయండి, ఇది ఆఫ్ వేయండి సరిపోతుంది, ఈ స్పూన్కి ఆఫ్. దీనికి కొంచెం క్యాప్ ఉంది, ఇలా ఆఫ్ వేయండి సరిపోతుంది. ఇది బాగా కలుపుకోవాలి కదా చూసారా, ఇలా పేస్ట్ లాగా అవుతుంది. దీన్ని మనం కొంచెం పేస్ట్ లాగా అయింది కదా, బాగా కలిపిన తర్వాత దీనికి మనం ఇప్పుడు ఇది కొంచెం చూసారా సింక్ ధరిన టైల్స్ మీకు చూపిద్దామని ఈ మధ్య నేను కడగలేదు. సింక్ ఇవ్వండి, ఇది వాష్ బేసిన్ మామూలుగా, దీనికి ఎలా చేయాలని చూపిస్తుంది. దీనికి కావాల్సింది ఏంటంటే మనం తయారు చేసుకున్న పేస్ట్, ఒక మనం వాడి ఇస్తాం కదా బ్రష్, టూత్ బ్రష్, ఇలాగ రబ్బర్ కొంచెం గరుగ్గా ఉండదు ఇలా ఉంటే మంచిది. ఇప్పుడు మనం దీన్ని ఇలాగ ఎక్కడెక్కడ ఇలాగ ఎర్రగుండి ధర ఇలాగ పేస్ట్ని ఎక్కించండి. ఇలాగ ఎక్కువసేపు ఏం మనం ఉంచక్కర్లేదు, ఒక 2 మినిట్స్ ఉంటే చాలు. ఇందులో హైడ్రోజన్ పెరాక్సైడ్ ఉంది, ఈ వంట సోడా ఉంది కదా, ఇవి చాలా ఇదిగా పనిచేస్తాయి, ఎక్కడ ఏ మురుకున్నా కూడా తీసేస్తాయి. ఇలా పానినప్పటికే మనకు వదులుతుంటాయి. ఇలాగంతా కూడా ఇలా క్లీన్ అయ్యే వరకు ఇలాగంతా ఎక్కించేయండి, బ్రష్తో ఎక్కిస్తే బాగుంటుంది. ఇక్కడ కూడా ఈ వాష్ బేసిన్ కూడా ఇలా ఎక్కిద్దాం చూసారా, ఈ మధ్యన నేను కడగలేదు. ఇలాగా ఇదంతా మనం ఎక్కడ ఎక్కువ మరకలు ఉన్నాయో అక్కడ చూసి ఇలా ఎక్కించాలి. ఎక్కించి ఒక 5-7-10 మినిట్స్ లోపే మనం పానవచ్చు, ఒక 10 నిమిషాలు ఇలా వదిలిస్తామంటే ఇలా చూసారు, ఇలా పానినప్పటికే నాకు వదులుతుంది. ఇలాగంతా ఎక్కించమా, మనకి ఎంత అవసరం ఉంటుందో అంత తీసుకుంటే సరిపోతుంది. ఇదంతా ఇలా ఎక్కించాక ఒక 10 నిమిషాలు ఉంచిన తర్వాత మీరు ఇది ఆరుతుంది కదా, ఇది కొంచెం తడి చేసి ఇలా పానం చేసారా, ఇలా పాన పెట్టి ఎర్రగుంది వదులుతుంది చూడండి. కొంచెం చిన్న గరుగ్గా ఉంటుంది కదా, దీంతో ఇలా కొంచెం తడపండి, అది ఆరింది కదా, తడి చేసి చూసారా, తడి చేయడం వల్ల మనకి ఫోమ్ లాగా వస్తుంది. ఇక్కడ
దాంట్లో దగ్గర కూడా వదిలించుతుంది. అంతే బాగా వైట్గా ఉంది, దీనికి రెడ్గా ఉంచుతారు. ఇలాగ అంత పాకుండా ఇలా పాన తర్వాత కడుగుదాం. ఇలాగా ఇద్దాం మనం తగ్గిద్దాం. చూసారా ఎంత నీట్గా వచ్చిందో. ఇలా దీంతో మనం పాన వేసుకొని ఇలాగ వాటర్ వేసుకుంటే బాగుంటుంది. ఇలాగ చూడండి పైపు అన్నీ కూడా ఈ దీంతో క్లీన్ అవుతాయి. ఇలాగా చూసారా ఎంత నీట్గా ఉందో. ఇది కూడా మనము ఇంకా తీసేటప్పుడు ఇదంతా నల్లగా ఉంది కదా, ఇప్పుడు చూడండి ఎంత నీట్గా ఉందో. ఇది రబ్బర్తో పాముకొని మనం ఇలాగ వాటర్ వేసుకుంటే బాగుంటుంది. ఇలా నీట్గా అయిపోయింది కదా. ఆ వాష్ బేసిన్ ఎంత నీట్గా ఉందో. ఇది కూడా చూసారా షైనింగ్ ఉంది. ఇదంతా కూడా ఇలాగ దీంతో పానైనా పాన్స్ కొంచెం క్లాత్ తోటి మనం తుడిచేసుకుంటే అయిపోతుంది. ఏదో ఒక మెత్తడ్ కాకుండా ఇది అలాగ వాడుతాం కదా. చూసారా బాగుంది కదా. ఇది నేను వాడుతున్న క్లీనింగ్ తాలూకువి, మీకు కూడా చూపిద్దామనే ఉద్దేశంతో ఇలాగ చూపించడం జరిగింది. బాగుంది కదా. మీకు ఇది నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి అందరికీ షేర్ చేయండి, లైక్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.